ఇప్పుడు నా ఎన్ఎస్ 200 సర్వీస్ వచ్చేసి సెకండ్ సర్వీసు. ఫస్ట్ సర్వీస్ అయితే పూర్తి చేసిన కానీ అప్పుడు నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే ఆ సర్వీస్కి నేను వెళ్ళలేదు. అంటే బైక్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళ షోరూమ్ వాళ్ళే తీసుకొని పోయి చేయించుకొని వచ్చిర్రు కొంచెం, అందుకే నేను ఫస్ట్ సర్వీస్ వీడియో పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ సర్వీస్కి వచ్చేసి మనకు అయిన అమౌంట్ ఎంత దాని గురించి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఏంటంటే మనకు ఫిల్టర్ ఉంటుంది కదా, ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ ఏంటంటే మనకు ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఫస్ట్ సర్వీస్లో చేంజ్ చేయలేదు, సెకండ్లో కూడా చేయలేదు, థర్డ్లో చేంజ్ చేద్దామని చెప్పారు ఫిల్టర్. మనకు ఏంటంటే మొత్తం ఇప్పుడు 3 సర్వీస్ వరకు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే 3 సర్వీస్ వరకు మనకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 550 రూపాయలు అవుతుంది. అక్షరాల 550 రూపాయలు సర్వీస్ మొత్తం నా ఖర్చు అయింది. దాంట్లోంచి మనకు కూలెంట్ ఆయిల్ కావాలనుకుంటే లిక్విడ్ కూలెంట్ ఆయిల్ మనకు ఒకవేళ అయిపోయి ఉంటే తర్వాత దానికి 50 or 60 రూపీస్, దానికి 100 రూపీస్ అనుకోండి, మేబీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయిపోతే అది అంటే అయిపోదు. నేనైతే ఫస్ట్ టైం పోయించింది, ఇంతవరకు అయితే అయిపోలేదు. కూలెంట్ ఆయిల్ అలానే ఉంది, కూలెంట్ ఆయిల్ అయితే అయిపోదు. ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఏమిటి ఖర్చులు తక్కువనే ఉంటాయి. తర్వాత మనకి ఏదైనా రిపేర్లు వచ్చినా అవి మనమే చేయించుకోవాలి, షోరూమ్ పెట్టుకోదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్వీస్ మొత్తం 450 అయితే ఖర్చు అవుతాయి కంపల్సరీ. తర్వాత మేబీ ఒక 200-300 పెరుగుతాయి, అంటే ఒక 7, 8, 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
750కి ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అది. సెకండ్ సర్వీస్ 4500 అండి. నా థర్డ్ సర్వీస్ వచ్చేసి 10,000కి థర్డ్ సర్వీస్ రమ్మని చెప్పారు. అంటే నాకు ఫస్ట్ సర్వీస్ సిస్టమ్ చేయకముందు మరీ ఏంటంటే 30 ఇచ్చేది. సర్వీస్ చేయముందుకు ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత 35+ వచ్చింది హైవే మీద. ఇక విలేజ్ వాళ్ళు తిరిగితే 32 అట్లా. ఇప్పుడు నేను ఇవాళ సర్వీస్ చేసిన కాబట్టి ఇప్పుడు ఇది కూడా అప్డేట్ చేస్తా అన్నాడు. 35+ ఇంకా 38 అట్లా వస్తాను చెప్పిండు. మనం ఇంకా దాన్ని చెక్ చేయలేదు, చూడాలి. చూసి మన మైలేజ్ అనేది నేను వీడియో చేయకుండా నేను చెప్తా. రూమ్లోకి సర్వీస్కి వెళ్ళగానే నా బండి యొక్క నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది, చూసారు కదా. నా బండి నెంబర్ ప్లేట్ TS27D7732. బాగుంది కదా నెంబర్ ప్లేట్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్.